గారు ఇంకా అమలు చేయలేదు ఇక్కడ బస్సు బస్సులో ఇంత మంది మహిళలు ఉన్నారు అందరూ టికెట్లు కొన్నారు ప్రయాణం చేస్తున్నారు అందరూ అడుగుతున్నారు చంద్రబాబు గారు ఉచిత బస్సు ఏమైంది అని పక్కన తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేకొచ్చిన వెంటనే ఒక వారంలో ఉచిత బస్సు అమలు జరిగింది ఇంకో పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఉచిత బస్సు అమలు చేస్తున్నారు మరి మీరు మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో మహిళల చేత ఓట్లు వేసుకున్న తర్వాత కూడా మహిళలకు ఉచిత బస్సు అని వాగ్దానం చేసి కూడా 4 నెలలు అవుతున్నా కూడా ఉచిత బస్సు ఎక్కడ ఉచిత బస్సు ఎందుకు అమలు చేయటం లేదు ఉచిత బస్సు అమలు చేయడానికి మీకున్న ఇబ్బందులు ఏమిటి ప్రస్తుతానికి మాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్ మాకు తెలిసి 30 లక్షల మంది బస్సులలో ప్రయాణిస్తే వాటిలో 20 లక్షల మంది మహిళలే మహిళలందరికీ మీరు ఉచిత బస్సు గనుక అమలు చేస్తే రోజుకు ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 7 కోట్ల నుంచి 10 కోట్ల వరకు అంటే నెలకు 300 కోట్లు మహిళల ఓట్లు మీరు తీసుకున్నారు వేయించుకున్నారు మహిళలకు మీరు వాగ్దానాలు చేశారు మరి కనీసం నెలకు 300 కోట్లు కూడా మీరు మహిళల కోసం ఖర్చు పెట్టడానికి సుముఖంగా లేరు అంటే మహిళల పట్ల వాళ్ళ భద్రత పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం కావటం లేదా సూపర్ 6 లో భాగంగా ఇచ్చిన వాగ్దానాలలో రైతులకు యువకులకు ఉద్యోగాలకు పక్కన పెడితే 4 అంశాలు మహిళలకు సంబంధించినవే వాటిలో తల్లికి వందనం మహాశక్తి ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ఈ నాలుగిట్లో కూడా అన్నిటికంటే ప్రభుత్వానికి తక్కువ భారం పడేది ఈ ఉచిత బస్సే ఈ ఉచిత బస్సును కూడా మీరు అమలు చేయకపోతే ఇక పెద్ద పథకాలను ఎలా అమలు చేస్తారు ఎప్పుడు అమలు చేస్తారు